వాడ పేరు వచ్చేసా తెలంగాణ అసలు కొత్తగా అంటే అంత ముందే ఉంది అక్కడ సో తెలంగాణ సార్ కంపెనీ అయినా అక్కడ నా దగ్గర ఒక 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చినవి డీడీయూ జీకేవై అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉంది కదా వాళ్ళు ఇచ్చింది అనమాట వాళ్ళు ఇచ్చిన డబ్బులు 300 కోట్లు ఉండే ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను అప్పుడు బాగా పోతున్నాయి నన్ను కొంచెం బాగానే ఎంకరేజ్ చేస్తా స్టార్టింగ్ లో నాకు హానిమూన్ వచ్చింది 2 రోజులు పోయి చెప్పిన సార్ మీరు ఇంకొక ఉద్యోగం సార్ అన్నారు మరి మనం గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇవ్వలేము సో ఉత్తగా 10వ తరగతి పాస్ అయిన చూస్తేనే మీకు 25 లక్షలు అప్రూవ్ అని చెప్పేది సార్ 14 25 లక్షల మంది ఉన్నారు సో ఇంపాసిబుల్ కదా మనం ఏం చేద్దామంటే మనం మస్తు డెవలప్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాము ఎక్కడి నుంచో బీఆర్ నుంచి వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అందరూ వస్తున్నారు సో మన పిల్లలకి ట్రైనింగ్ ఇద్దాం మన పిల్లలకి ప్లంబింగ్ ట్రైనింగ్ ఇద్దాం ఇప్పుడు మీకు ప్లంబర్కి మన హైదరాబాద్ రేట్ చేస్తారు మీకు ఎంత రోజుకి ప్లంబర్ కాస్ట్ రోజుకు 2000 రూపాయలు నెలకి 60 రూపాయలు పెంచుకుంటారు ప్లంబర్ చాలా ఎగ్జాంపుల్ చెప్తాను సో స్వీడన్లో స్విట్జర్లాండ్లో జర్మనీలో ప్రొఫెసర్ జీతం కంటే ప్లంబర్ జీతం ఎక్కువ ఉంటుంది అందుకని పంజాబ్ నుంచి డైరెక్ట్ కెనడా వెళ్తారు ప్లంబర్ అసలు పక్కన పెట్టే చెప్పిన సార్ మనము నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది సో మనం కూడా డబ్బేసుకొని సంవత్సరానికి 150,000 ఉద్యోగాలు మనం క్రియేట్ చేయొచ్చు ఏం డెవలప్ ట్రైనింగ్ ఇవ్వాలి సాఫ్ట్వేర్ పిల్లలకు ఒక 3 నెలలు జావాలనో డాట్ నెట్లనో వాళ్ళకి ఇద్దాం సో ప్లంబింగ్ ట్రైనింగ్ ఇద్దాం సో బ్రిక్ మేసన్ ట్రైనింగ్ ఇద్దాం సో ఫ్లోరింగ్ ట్రైనింగ్ ఇద్దాం సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ట్రైనింగ్ ఇద్దాం ఎలక్ట్రిఫికేషన్ ట్రైనింగ్ ఇద్దాం సో ఇట్లా చాలా ఉన్నాయి ఇందులో మనకు నాక్ కూడా ఉంది నాక్ నుండి ఎక్స్పాండ్ చేయాలి మన జిల్లాకు ఒక నాక్ పెట్టాలి అని చెప్తే ఏమన్నా తెలుసా ముళ్ళు నీకు తెలియదు మనలు రారు మనలు రారు నేను అప్పటికే మండలాల మీటింగ్లు పెట్టినా పెట్టి ఒక్కొక్క మండలంలో ఒక 4-5 మండలాలు పర్సనల్ నేను పెట్టి ఇట్లా మీటింగ్లు పెట్టి ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక మనకున్న ఒకటే చెప్పిందంటే మనకి ఇంట్లో అయ్యప్ప గుర్తొస్తే వెళ్ళిపోతాం ఇక్కడ జనం వస్తే వెళ్ళిపోతాం అట్లా పోవద్దు అట్లా పోకుండా మేము మీకు అన్ని అరేంజ్మెంట్ చేస్తాం అని ఇస్తే నాకు ఒక మండలంలో మరి తల్లి నాకు గుర్తుంది ఇంకా రంగండి పోయి అక్కడ ఇస్తే నాకు 500 మంది పేరు దొరికింది ఒకటే మండలంలో రావడానికి నేను చెప్పాను లేదు సార్ నేను అలర్ట్ చేసిన ఇది ఎంత చూసిన నేను వస్తారని చెప్పిన సరే చూద్దాంలే అందులో అయిపోయింది మీటింగ్ తెల్లవారి ఫైనాన్షియల్ సెక్రటరీకి ఫోన్ చేసి నా అకౌంట్లో 300 కోట్లు తీసుకెళ్ళి అంటే ఇవి అన్నీ చెప్పాలి కేసీఆర్ గారు ఒకవేళ మీరు చూస్తే ఈ వీడియో చూస్తే ఒకవేళ పొరపాటున గుర్తించుకోండి మీరు ఏమన్నారు ఆ రోజు మనం మధ్యలో కూర్చున్నాం అనుకుంటా మీ రూమ్లో అంటే ఇలాంటి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అప్పుడు నేను అనుకున్నాను మీద చాలా డేంజర్ ఉంది మనకు అప్పుడు దొరల పాలన అంటే ఏదో అనుకున్నామే ఇప్పుడు ఎక్కడ దొరల పాలన అయిపోయింది అనుకున్నాము కానీ ఈ అక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నారు సారీ ఇక్కడ ఉన్నాలలో ట్రైబర్స్ చేయకండి ఎస్టీలు రైట్ ఎస్సీలు చేయకండి రైట్ బీసీలు చేయకండి అంటే ఎవరు మనందరం మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉంటారు డెఫినెట్గా అంటే ఈ పేద పిల్లలకు సంబంధించినటువంటి విద్య స్కిల్స్ పీజీ యూనివర్సిటీ ఎడ్యుకేషను రీసెర్చ్ ఇవన్నీ వీళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇస్తే ఏమైతే ఒక ఇట్లా మురళిలాగా పృథ్వీరాజ్ లాగా కేఎల్ ప్రొఫెసర్ లాగా క్వశ్చన్ చేస్తారు అందుకనే చదువు ఇవ్వద్దు వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలి కింద చిన్న ట్రాక్టర్ డ్రైవర్ లాగా ఉండాలి చిన్న చిన్న కార్మికులాగా బతకాలి వీళ్ళు ఇలాంటి ఒక భయంకరమైన కుట్ర కేసీఆర్ గారు చేస్తున్నారు అది నేను ఒక బ్యూరోక్రాట్ లాగా క్లియర్ కట్ చూశాను చాలా క్లియర్గా దానికి నిదర్శనం ఏందయ్యా అంటే రాష్ట్రంలో 30,000 స్కూళ్ళు ఉంటే ఈ 30